ప్రముఖ పాత్రికేయులు మాజీ ఎంపీ కుల్దీప్ నయ్యర్ కన్నుమూశారు. 95 ఏళ్ల నయ్యర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1923 ఆగస్టు 14 పాకిస్తాన్లోని సియోల్కోట్లో జన్మించిన కుల్దీప్ నయ్యర్ స్వాతంత్ర్యం అనంతరం భారత్కు వచ్చి స్థిరపడ్డారు. లాహోర్లోని ఫోర్మన్ క్రిస్టియన్ కళాశాలలో బీఏ ఆనర్స్ పూర్తి చేసిన ఆయన తరువాత లాహోర్లోని లా కళాశాలలో ఎల్ఎల్బి పట్టభద్రులయ్యారు. 1952 నార్త్ వెస్ట్ విశ్వవిద్యాలయంలోకి మిడిల్ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో పాత్రికేయ విద్యను అభ్యసించారు. ఉర్దూ ప్రెస్ రిపోర్టర్గా పనిచేసిన కుల్దీప్ నయ్యర్ 1975-77 దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు జైలుకు వెళ్లారు. దేశంలో మానవ హక్కుల కోసం, శాంతి కోసం కుల్దీప్ నయ్యర్ నిత్యం తపించారు. 1990 బ్రిటన్లో భారత హైకమిషనర్గా పనిచేశారు. 1997 రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 14 భాషలలోని 80 వార్తాపత్రికలలో ఆయన వ్యాసాలు రాశారు. కుల్దీప్ నయ్యర్ మృతికి ప్రధాని మోదీ ట్విట్టర్లో సంతాపం ప్రకటించారు. గొప్ప మేధావిని దేశం కోల్పోయిందన్న ప్రధాని సూటిగా భయం లేకుండా తన భావాలను వ్యక్తీకరించారని గుర్తు చేసుకున్నారు.